బ్రతికి ఉన్న వారిని చంపుతున్న చచ్చిన వారు అనే పాఠాన్ని మనం మాట్లాడుకున్నాం. బ్రతుకున్న వారిని చచ్చిన వారు చంపుతున్నారా? ఎలా చంపుతున్నారు? ఎలా చంపుతున్నారని లోకాన్ని అడిగామనుకోండి, ఎలా చంపుతారు? చనిపోయిన వాళ్ళు మరలా వచ్చి వారిని పీడించటం, వారిని ఆవహించటం, వారిని బాధ పెట్టడం, రాత్రి పడుకుంటే వారి మీద పడడం, ఇదా? బైబిల్ గ్రంథం చనిపోయిన వారి గురించి ఏం చెబుతుంది? వారు మరలా రారు, వారి జన్మస్థలం వారిని ఎరగదు, ఈ లోకంలో వారికి ఏ పని లేదు అని వాక్యం చెబుతుంటే, మరి బ్రతుకున్న వారిని చచ్చిన వారు ఎలా చంపుతున్నారు అనే ఆలోచన ఒక ప్రశ్నగా మనకు మిగిలిపోతుంది. ఎలా చంపుతున్నారు అంటే, చచ్చిన వారు కూడా బ్రతుకున్న వారి జీవితాల్లో బ్రతికే ఉంటున్నారు. కనుక చచ్చిన వారు కూడా బ్రతుకున్న వారి జీవితాల్లో బ్రతికే ఉంటున్నారు కనుక వారికి ఒక సమయాన్ని వెచ్చించటం, వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ కార్యక్రమాలను జరిగించటం, వారికి ఏది ఇష్టమో అది వీరు చేయటం, ఈ విధంగా చనిపోయిన వారిని లోకం నుంచి వెళ్ళిపోగానే ఇక బ్రతుకున్న మనము ఆ చనిపోయిన వారి జీవితాల్లో జరిగిన పొరపాట్లు మనలో జరగకుండా దేవునికి దగ్గరగా జీవించే సన్నిధికి చేరాల్సిన వారు చనిపోయిన వారికే మళ్ళీ బానిసలైపోతున్నారు. బ్రతుకున్నవారు చనిపోయిన వాళ్ళు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధికి చేరలేకపోతున్నారు. బ్రతుకున్న వాళ్ళు మరలా ఆ చనిపోయిన వారి జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ వీరు కూడా అదే త్రోవలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బ్రతుకున్న మనుషుడా, నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే చచ్చిన నీవారే, చనిపోయిన నీవారే. వారి ఆశయాలు నెరవేర్చటం, వారి ఆలోచనలు తగ్గట్టుగా ప్రవర్తించటం, ఇవన్నీ చేస్తుంటాం. అంతేకాదు, ఇంకా మనం లోతుకు వెళ్ళి ఆలోచించగలిగితే చనిపోయిన వారు బ్రతుకున్న వారి జీవితాల్లో ఏవో సంగతుల గురించి మాట్లాడడం, ఈ భూమి మీద సంబంధించి నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎన్నో ఆలోచనలు ఇవ్వటం మనుషుల మధ్య జరుగుతుంది. ఒక ముసలామె ఒక ఆమె ఉండేది. ఆమె దగ్గరికి ఆ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు వస్తుంటారన్నమాట. తగినంత పారితోషికం ఇస్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే ఓ పీట మీద కూర్చుంటుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఆవిడ అడుగుతుంటుంది, నాకు నా జీవితం ఇలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది, నాకేమీ అర్థం కావట్లేదు, ఇలా అడుగుతున్నప్పుడు ఆమె మాట్లాడుతుంటుంది. ఆ మాట ఆమెది కాదట, చనిపోయిన వాళ్ళదట. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు రాగానే పలకరింపులు, బాగున్నావంటే ఇప్పుడు ఏడ్చేస్తుంటుంది, నేను నిన్ను విడిచిపోలేదు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను తోడుగా ఉన్నాను, నీకేం భయం లేదు, నువ్వు ఇలా చెయ్యనగానే ఆనంద బాష్పాలు చిందించి కళ్ళు దుడుచుకుని దక్షిణిచ్చి ఇంటికి వెళ్ళి ధైర్యంగా ఆమె చెప్పినట్టుగా చేసుకుంటుంది. అంటే సమస్య ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టు ఉండలేదు, మరలా బ్రతుకున్న వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలేవో పరలోక వెళ్ళాలని ఇస్తే బాగుండు. చచ్చినోడికే నిజం తెలుసు, మనకంటే బాగా మాట్లాడతారు వాళ్ళు. చచ్చిపోయాడండి ధనవంతుడు, తెలుసా తెలీదా నిజం? నేను బ్రతుకున్నప్పుడు అలా అనుకోలేదు, ఎలాగైనా పరలోకానికి వెళ్తాను అనుకున్నాను, చచ్చిపోయి వేదనకరమైన స్థలానికి వచ్చాను, నా చావు నా తమ్ముళ్ళకి రాకూడదు, వాళ్ళకి ఎలాగైనా సరే ఈ విషయం చెప్పాలి, నాకు వెళ్ళే అవకాశాలు లేనట్టుగా కనబడుతున్నాయి, నీ దగ్గర ఉన్న లాజన్నైనా పంపించవయ్యా, మా ఊళ్ళకి చెబుతాడు, మీ అన్నయ్య పరిస్థితి బాగాలేదు, మీరైనా కాస్త తెలుసుకోమని చెప్పి చెబుతున్నాడు అని చచ్చిపోయిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, బ్రతుకున్నోళ్ళు ఈ ప్రాంతానికి రాకూడదని. నిజమండి, బ్రతుకున్నోడికి ఒక ఆశ ఉంటుంది, చచ్చిపోయినోడు ఆలోచనల్లో బ్రతికి ఆడి దగ్గరికి వెళ్ళిపోవడానికి.
నిజమంతా చచ్చిపోయిన వాళ్ళకి తెలుసండి, కణాలు చెప్పరు. మరి అలా చెప్పకపోగా మరలా వచ్చి మాట్లాడుతూ వీరి జీవితాలు అలా చేసుకో ఇలా చేసుకో అని చెబుతూ అసలు సీక్రెట్ చెప్పుకుని ఉంటున్నారండి వీళ్ళెవరు. అంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పుకుని బ్రతుకున్న వాళ్ళ మధ్య ఆ బ్రతుకున్న వాళ్ళు చావడానికే కార్యం జరుగుతుందన్నమాట. మరి తంతంత జరిగిస్తున్నది ఎవరనుకుంటున్నారా? అపవాది, అపవాది. ఈ మధ్యకాలంలో పెద్దగా కనబడడం లేదు కానీ పూర్వకాలంలో ఎక్కువగా మనుషులందరూ నమ్మేది చచ్చిపోయిన వాళ్ళనే, చచ్చిపోయిన వాళ్ళు నమ్ముకునేవారండి. మనిషి చచ్చిపోయాక బతుకున్నప్పుడు తిడుతుంటాం, కొడుతుంటాం, ఎన్నో మాట్లాడుంటాం, కానీ చచ్చిపోతే రెండు చేతులు దండం పెడతాం. అదేంటో మరి చచ్చిపోయిన తర్వాత ఆ శవానికి మోసుకెళ్ళిపోతుంటారు ఆ శవాన్ని. అప్పుడు రోడ్డు పక్క నుండి ఇలా అనుకునే వాళ్ళు ఒకరు, ఇలా మొక్కేవాళ్ళు ఒకరు, దేవుడు అట. ఇంకా అక్కడ నుంచి చూడండి, మనిషిని మనిషిగా చూడరు, చచ్చిపోయిన తర్వాతే దేవుడిగా చూస్తారు. ఇప్పుడు ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖాళీగా ఇంటికి వెళ్ళిపోరు. ఆ చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఆ ఫోటోకు దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తారు. మోసుకెళ్ళింది వెళ్ళే, తగలబెట్టింది వెళ్ళే, పూడి చేసింది వెళ్ళే, అన్నీ చేసింది వెళ్ళే, ఇప్పుడు ఏమయ్యాడు? అయినా దేవుడైపోయాడు. అసలు తీసుకెళ్ళిపోయిన వాళ్ళే దండం పెట్టుకున్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు? దేవుడు, దేవుడు, దేవుడు. అలా చేయకూడదు ఆ కార్యం, దేవుడు కోపం వస్తుంది. చూసారా, ఇక వారి జీవితాల్లో ఏం జరిగినా సరే దేవుడికి చేస్తున్నామన్న భ్రమలోనే ఉంటారు ప్రేమిన వల్ల. ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం జరిగినప్పుడు చూడండి, ఫోటో, ఫోటోకి బొట్టు, దండ, ఆగరపుల్లలు అన్నీ పెట్టి మనమందరం భోజనాలకు పిలిస్తే మనకేమన్నా పెడతారనుకోండి, ముందు ఫోటో కార్డు పెట్టి తర్వాత మనకు పెడుతుంటారు. దేవుడు ఈ ఆలోచనలు చూసారు ఎలా ఉన్నాయో, ఈ ఆలోచనలు చూడండి ప్రేమిన వల్ల. సరే, ఇంతటితో ఇలా జరుగుతుంది కార్యక్రమం అనుకుంటే కొంతే నష్టం. అసలు విషయం ఏంటంటే ఈ చనిపోయిన వారు మరలా బ్రతుకున్న వారి జీవితాలను శాసిస్తున్నారు. ఎలాగా? ఎలాగంటే పూర్వ దినాలలో కర్ణ పిశాచి, కర్ణ పిశాచి అని ఒక స్త్రీలు ఉండేవారు. ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోదడిగితే ఆ కర్ణ పిశాచి మీ ఇంట్లో చచ్చిపోయిన రూపంలో మాట్లాడింది. ప్రజలు నమ్మేవారు, నమస్కరించేవారు, ఆ ప్రకారం చేసేవారు. ఇది ఎప్పుడు ఉండేది అంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడే సమాజంలో ఇది కనబడుతుంది, సమాజంలోనికి ఇది వచ్చేసిందన్నమాట. అప్పుడు దేవుడు తన ప్రజలు అప్రమత్తం చేస్తున్నాడు ప్రేమిన వల్ల, అప్రమత్తం చేస్తున్నాడు. ఇదిగో అన్య జనుల్లో కనబడుతున్నది, ఇది మీలో కనబడకూడదు. లేవియాకాండం పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్ర కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడినైనా యెహోవాను. చూడండి, కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, అది మంచిది కాదు అంటున్నారు ఆయన. అదే లేవియాకాండం 20:6. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో, నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వానిని కొట్టివేస్తాను. చూసారా, ఎవడైనా ఒకవేళ వారు తట్టు తిరిగితే వాడు నా ప్రజగా లేదా నా బిడ్డగా ఉండడానికి వీల్లేదు, అట్టి వాడిని కొట్టివేస్తానంటున్నాడు ఆయన. ఎందుకు ఇంత ఖండితంగా చెప్తున్నాడు? అది దేవునికి విరుద్ధమైంది, అది దేవునికి అనుకూలమైంది కాదు. ఇది ఎప్పుడైతే వారి జీవితాలకు వస్తుందో
ఈ కర్ణ పిశాచి ఎవరినైతే పరిచయం చేస్తుందో వారే దేవుడైపోతున్నారు. ఆ ప్రకారం చేస్తున్నారు, ఆ ప్రకారమే చేస్తున్నారు. చాలామంది క్రైస్తవుల్లో కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి అసలు నిజాలు చెప్పించుకోవాలనుకుంటూ ఉంటారు, అన్ని అబద్ధాలు చెప్తారు అక్కడ. ఎందుకంటే సమాజం దానికి అలవాటు పడిపోయింది. దేవుణ్ణి నమ్మలేని దుస్థితిలో నేటి క్రైస్తవులు కనబడుతున్నారు. అందుకే చూడండి, దేవుళ్ళోనూ ఉంటారు, లోకంలోనూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు చాలా ప్రమాదం. వీళ్ళు ఏం చేసినా దానివల్ల నష్టమే. వాళ్ళ మానన వల్ల వదిలేయాలి, వాళ్ళతో కలవకూడదు. ఇంకా చాలా ప్రమాదం. దేవుడు ఎంత ఖండితంగా చెప్తున్నారు ఈ మాట, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము11వ వచనం చూద్దాం. కర్ణ పిశాచి నడుగువానినైనా, దెయ్యముల యొద్ద విచారణ చేయువానైనా నీ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండాలి. చూసారా, నీ వెళ్ళే ఆ ప్రజలు, ఆ దేశపు ప్రజలు ఇవన్నీ చేస్తారు, నువ్వు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు నా బిడ్డవు, నేను నీ దేవుడును. మనము ఆయన దేవునిగా కలిగి ఉన్న తర్వాత కొన్ని కొన్ని మానేయాలి. వాటిలో ఉంటే దేవుని కోపం వస్తుంటుంది. ఇప్పుడు ఎందుకింత ఆయన సీరియస్ అవుతున్నారైనా? కర్ణ పిశాచి దగ్గరికి వెళితే ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళినట్టు అంటున్నారేంటి ఆయన? కర్ణ పిశాచి దగ్గరికి ఎందుకు వెళ్తారు? సోది చెప్పించుకుంటున్నారు ఎందుకు చెప్పండి? కష్టాలు తీరిపోతాయి అంతే కదండి, తర్వాత ఏం మంచి దినాలు వస్తాయి అని చెప్పించుకుంటూ ఉంటాం. దీనికి అంత సీరియస్ అయిపోతున్నారు ఎందుకైనా? దీని వెనకాల ఏం కథ నడుస్తుంది అని మనం కాస్త జాగ్రత్తగా వాక్యాలను వెళ్ళి ఆలోచిస్తే, యెషయా గ్రంథం 8వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో దేవుడు దీని గుట్టును బయట పెడుతున్నారు. ప్రేమిన వాళ్ళ 8వ అధ్యాయము 19వ వచనం. వారు మిమ్మను చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడి అని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని చూచి పాపం కష్టాల్లో ఉన్నట్టున్నారు, బాధలు ఎక్కువైపోతున్నాయే, రోగాలు తగ్గట్లేదు కదా మీకు, నేను సలహా ఇమ్మంటారా, పలానా ఆవిడ ఉంది వెళ్ళి అడగండి, త్వరలోనే మీకు మార్గం చూపిస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారట. అలాంటప్పుడు మీరు నా ప్రజలైతే నా యొద్ద విచారణ చేయాలి అంటే ప్రార్థన, విచారణ అంటే నా యొద్ద ప్రార్థించాలి, కానీ అట్టి వారి యొద్దకు మీరు వెళ్ళకూడదు అంటూ మాట అంటారైనా. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారన్నమాట? మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, మా ఆయనకి ఆరోగ్యం బాగుపడుతుందా, మా ఆయనగారి వ్యాపారం లాభపడుతుందా తెలుసుకోవడానికి వెళ్ళి మా ఆయన సంగతి ఏంటో చెప్పమ్మా అని అడుగుతున్నారట. బ్రతుకున్నోడి పక్షంగా చచ్చిపోయిన దగ్గరికి వెళ్తారా అంటున్నాడంటే కర్ణ పిశాచి చెప్పేవారు ఎవరన్నమాట? చచ్చినోళ్ళు అన్నమాట. వీళ్ళు చస్తే చచ్చారు, బ్రతుకున్నోళ్ళని చంపేస్తున్నారు, అది విషయం. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళలా మాట్లాడటం, ఆ చనిపోయిన వాళ్ళ స్థానంలో రావటం, వారు మాట్లాడినట్టుగా మాట్లాడటం, ప్రజలను దేవునికి దూరం చేయటం, పాతాళంలోనికి నెట్టివేయటం అపవాది పెద్ద ఉచ్చు పన్నాగం పనింది. అయితే ఈ చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడేది ఏంటండి? అసలు చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. కానీ మా ఏంటి మరి అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళ స్థానంలో దెయ్యం మాట్లాడతాడు, దెయ్యం మాట్లాడతాడు. ఎవరైనా ఒకవేళ మన చుట్టుపక్కల ఏరియాలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారనుకోండి, పక్కన వాళ్ళు ఎవరైనా పట్టుకున్నారనుకోండి, అది అబద్ధం అనుకోకండి,
నిజమే, పట్టుకుంటూ ఉన్నది నిజమే. కాకపోతే చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పుకుని డౌట్ రాకుండా దెయ్యం పట్టుకుందనమాట. వాళ్ళ పేరు చెప్పుకుని మొన్న మధ్య ఒక కేసు ఒకటి వచ్చింది అలాంటిదే. ఆవిడేమో ప్రెగ్నెంట్తో ఉంది పాపం. అండి ముఖ్యంగా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని పట్టుకుంటుంది, ఎందుకో తెలుసా, వాళ్ళు బలహీనలు, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. బిడ్డ ఎదుగుతున్నప్పుడు మనసు ఎలా ఉంటుందంటే చాలా ఆందోళనకరంగా ఉంటుంది అన్నమాట. ఆందోళనకరంగా ఉన్న వాళ్ళు ముందే పట్టుకుంటుంది. అది ఈవిడికి ఏమొచ్చింది ఆందోళన, ఈ వింటికి రెండు ఇల్లు దాటేసిన తర్వాత ఒక ఆమె చచ్చిపోయింది. ఆమె పేరు మంగమ్మ, దయచేసి నన్ను మన్నించండి ఎవరిని ఉంటే. ఆమె చచ్చిపోయింది, ఈవిని పట్టుకుంటుంది. ఈవిడ ఇప్పుడు ఈవిడ కాదు, మంగమ్మే. నిజమండి, నిజంగా జరిగిందండి ఇది. ఎలా మాట్లాడుతుందంటే అచ్చం అలాగే, నా బాకీ తీసుకున్నావు నేను మర్చిపోతాను అనుకున్నావా అంటుంది. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్తో ఉన్న ఆవిడే ఇంకో ఆవిడ చుట్టూ పట్టుకుంటుంది. నీ దగ్గర నేను ఎప్పుడు తీసుకున్నాను, నేను నేను కాదే మంగమ్మని తీసుకున్నావు కదా నా దగ్గర నువ్వు. అయ్యి బాబు నిజమే, ఈవిడ ఆవిడే, లేకపోతే నా బాకీ మళ్ళీ గుర్తెందుకు వచ్చింది ఇవిడికి, మళ్ళీ ఏడుస్తుంది, నా బిడ్డలు ఒంటరోళ్ళు అయిపోయారంటుంది, మళ్ళీ అందరిని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని చంపేస్తానంటుంది, చాలా బీభత్సం చేసేస్తుంది. ఈ బాధ అంతా పడలేక భూతవైద్యుడి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే ఆవాహయామి అని చెప్పి సీసాలో బంధించాడట. సీసాలో బంధించిన తర్వాత పోయిందంటే పోయిందనుకున్నారు, మరలా కొంతకాలానికి మరలా వచ్చేసింది. మరలా మంగమ్మ గట్ట పేస్తుంది. ఏంటి ఏమైంది, భూతవైద్యుడికి అర్థం కావట్లేదు. దీనికి ప్రత్యేకించి హోమం చేయాలి, ఇది అంత సాధారణంగా పుట్టుబడేది కాదంటున్నాడు ఆయన. అంటే చూసారా, ఆవిడే ఆవిడే వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఆవిడే ఇంకా అందరికీ ఆ ఊళ్ళో అందరికీ భయం వేసేసిందండి. ఎందుకంటే ఈ చచ్చిపోయిన ఆవిడ ఈవిడే, ఈ బ్రతుకున్నవాడు కొత్తగా వచ్చిన కోళ్ళట అక్కడ. ఆవిడకి ఏం తెలిస్తే చెప్పండి, లేకపోతేనే ఈ మంగమ్మ అనే ఆవిడ స్థానికురాలు, స్థానికురాలు చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుని, ఈ కొత్తగా వచ్చిన అత్తారింటికి వచ్చిన ఆవిడ పట్టుకుంటుంది. ఇప్పుడు మొత్తం పుట్టుపూర్వత్రాలని మాట్లాడుతుంది. మీరు నమ్ముతారా నమ్మరా అలా మాట్లాడితే, మీరు ఎలా తెలిసింది అన్నయ్య నా ప్రాణం తీయడం నన్ను అడగరా మీరు, మరి అలా అయితే ఇది ఎలా తెలిసింది అన్నయ్య, ఎందుకు తెలియదమ్మా, వాడు అన్నీ తెలిసిన దేవాంతుకుడమ్మా, ఆ మంగమ్మ గారి స్థానంలో ఉన్నది ఆడేనమ్మా, వాడు వస్తాడు ఇప్పుడు, వాడు ఎంటర్ అయిపోతాడు. నీ పేరు, అసలు పేరు చెప్పడాడు, అసలు పేరు ఏంటి తెలుసా మీకు, సేన. వాడు అసలు పేరు ఏంటి అనుకుంటున్నారు, సుత్తిసేనం కదా, వాడి పేరే సేన. మరి ఇప్పుడు ఏంటి ఈ పేరు పెట్టుకుని వచ్చాడు, డౌట్ రాకూడదు ఎవరికి, ఎవరికి డౌట్ రాకూడదు. ఆవిళ్ళ మాట్లాడతాడు, ఆవిళ్ళ చూస్తాడు, ఆవిళ్ళకి అన్నీ చేస్తాడు, నమ్మిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు చచ్చేలోపు నేను చెప్పిన పని చేయంత, ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన దగ్గర రావాలి కదా, మరి ఎవరిని వెళ్ళినవాడు. బ్రతుకున్న వారికి చచ్చిన వారు సలహాలు ఇస్తున్నారన్నమాట. చచ్చిన వాడి స్థానంలో కనబడుతుంది దెయ్యము, అందుకే అన్నాడు చూడండి దెయ్యముల యొద్దకు అంటున్నారు ఆయన. అంటే ఇలా ప్రజల్ని మభ్యపెట్టి పరలోక దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోకుండా చేసి భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారు దేవతలని వారిని శాంతింపచేయాలని లేకపోతే వాళ్ళు మన జీవితాలను పాడు చేస్తారని ఒక భ్రమకు గురి చేసి వారు చెప్పినట్టుగా చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రజలు. ఇదంతా కూడా దెయ్యం ఆడుతున్న హైడ్రామా, దెయ్యం ఆడుతున్న హైడ్రామా అండి ఇది. ఒక్కోసారి దేవుడి రూపంలో వచ్చేస్తుంది, ఎవరు దైవమే, ఏం చెప్పినా ఎప్పుడు వచ్చినా చూడండి ఆత్మ గురించి మాత్రం చెప్పదు. నీ ఆత్మ పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు దేవుడిని నమ్ముకుని జాగ్రత్తగా వాక్యం నమ్ము ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలని పుట్టించింది ఆయన కదా అని ఎప్పుడైనా చెప్తుందండి దెయ్యం, అస్సలు చెప్ప. ఇప్పుడు చచ్చిపోయిన ఎవరైనా చెప్తారండి, నిజంగా చచ్చిపోయినడికి భూమి మీదకి అవకాశం ఇస్తే ఏం చెప్తాడు. ధనవంతుడు ఎంత బాధపడిపోతున్నాడండి, ఆత్మ కోసం చెప్పాలి వాళ్ళకి, ఆత్మ కోసం చెప్పాలి, వదిలితే ఏం చెప్తాడు, దెయ్యం అని పరిగెడుతున్నా సరే జుట్టు పట్టుకుని మరి కూర్చోబెట్టి చెప్తాడు,
దెయ్యం అంటా వింటరా, నేను చచ్చిపోనుండే మళ్ళీ వచ్చే నీకోసమే, నువ్వు చచ్చిపోతే నా దగ్గరికి వస్తే నా దగ్గర నువ్వు రాకూడదు. ఆత్మ కోసం ఆలోచించుకోవాలి, బాప్తిజం పొందాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, పరలోకం చేరాలి. వింటావా వినవా? మనిషి బ్రతకుండగా చెప్తే వినగా, నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు చెప్తే ఎందుకన్నా అని మారిపోతారు మనుషులందరూ. కానీ చెప్తున్నారా? చెప్పట్లేదండి, చచ్చిపోయిన వాళ్ళు కాదండి. ఎందుకంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కడు మంచోడు అయిపోతాడు, తెలుసా మీకు? చచ్చిపోయినాడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా అండి? సగం వాడి కోసం ఏడుస్తాడు బాధ భరించలేక, సగం వాడికి సంబంధించిన వాళ్ళ కోసం ఏడుస్తున్నాడండి. నా బాధ వర్ణనాతీతం, నేను భరించలేని బాధ ఇది. నా బాధ ఇలా ఉందంటే నాకు ఇంకో బాధ ఉంది. నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను ఏడుస్తారనమాట. వాళ్ళు వీళ్ళు కారు, వాళ్ళ పేర్లు పెట్టుకుని ఈ బ్రతుకున్న వారి మధ్య చచ్చిన వారి పేరు పెట్టుకుని వీరిని నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే విధంగా చంపుతున్న వారు ఎవరు? అపవాది, వాడి బాణమది. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు ఇశ్రాయేలుకి? కర్ణ పిశాచి గలవారి యొద్దకు వెళ్ళకూడదు, ఒకవేళ అలా వెళితే వాడిని నా జనులలో ఉంచకూడదు. కొన్ని కొన్ని ఆయన బుజ్జగిస్తూ, అలా కాదు నాయన, ఇలా కాదు నాయన, ఇలా చెయ్యకురా అండాయన, చంపేయండి అంటున్నాడు ఆయన. ఎందుకన్నాడు తెలుసా? ఖచ్చితంగా వాడి హృదయం తిప్పబడిపోతుంది అన్నమాట, ఖచ్చితంగా వాడి హృదయం తిప్పబడిపోతుంది. ఆ మాట వినగానే ఏ విధంగా ఆలోచించినా సరే నిజమనుకుంటాడనమాట, ఎవరైనా సరే నిజమనుకుంటారనమాట. ఇప్పుడు అలాంటి వారి విషయంలో కఠినమైన చర్య తీసుకోమంటున్నారు దేవుడు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతారు అట్టి వారికి, వాటిని మెప్పిస్తుంటారు. చాలామంది చూడండి, వారి కుటుంబాలు ఎవరైనా చచ్చిపోతే దేవుడు అయ్యాడని పండుగలు చేసుకుంటూ ఉంటారు, బంధువులు పిలుచుకుంటూ ఉంటారు, అందరూ ఏకమయ్యి సంబరాలు చేసుకుని, ఎవరికి ఎవరికండి? ఆ బాబు అయ్యాడు, ఈ బాబు అయ్యాడు, మా బాబు చనిపోయి కాబట్టి ఈ బాబుకి మనం ఏదన్నా చేయకపోతే ఆ బాబు మన తాట తీస్తాడు. ఇప్పుడు ఏదో చేయాలని చూసారా? పైగా ఆ బాబు వస్తాడు, అప్పుడు వచ్చేస్తాడు, చచ్చిపోయినాడు. మన మా ఊళ్ళో అంటే బాగుంటుంది, మా ఇంటికాడ అంటే అంటే ఇంతకులేండి, మా ఊళ్ళో పెళ్ళోడు జరిగింది. ఆ పెళ్ళిలో పెళ్ళి కొడుకు అన్నయ్య మీదకి ఎవరో వచ్చేసారు, పెద్ద పెద్ద కేకలు వేసేసి అంతంత అడుగులు వేసేస్తున్నాడు, పట్టుకోలేకపోతున్నారు. ఏమైంది ఏమైందంటే, నన్ను మర్చిపోయారా, నేను ముందు పుట్టి చచ్చిపోయాను అంటున్నాడు. శాంతించి బాబు, శాంతించి, నిన్ను మర్చిపోలేదు బాబు, నీకు పెట్టాల్సిన ఏజ్ నీకు పెట్టామంటున్నారు వాళ్ళు. పెళ్ళి ఆపేస్తాడు లేకపోతే తెలుసు మీకు? ఇవన్నీ చూస్తుంటే బైబిల్లో ముందే రాయబడ్డాయి ఇవన్నీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడే మొన్నే ఇంచుమించు 1 కూడా అవ్వట్లేదు, 6 అంత అవుతుంది అంతే ఈ సందర్భం జరిగి. చూసారు మనుషులు ఎంత దుస్థితిలో ఉన్నారో? ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ ఏమన్నా దేవుడి గురించి ఏమన్నా అర్థమవుతుందా? మనం గొంతే తరుస్తున్నాం ఆత్మ కోసం, ఆత్మ కోసం వాడు తర్వాత సంగతి, ముందు చచ్చిపోనాడు ఊరుకోడు మమ్మల్ని ఆ పనులు చేయకపోతే. వీళ్ళకి చూడండి, ప్రతి కుటుంబంలో కూడా ఇంకా విచిత్రం ఏంటంటేనండి, కొన్ని కొన్ని ఇంట్లకి వెళ్తుంటామండి, దేవుడు పటాలు ఉంటాయి, ఆ పటాల పక్కనే ఈ పటాలు కూడా ఉంటాయి, దండ వాటికి కూడా వేస్తుంటారు, అగ్రత్తులు వేస్తుంటారు. ఎవరికి? చచ్చిపోయిన వాళ్ళకి. మీరు చూడలేదు ఎప్పుడు నా మొహం అలా చూస్తున్నారు? చూసారా? చూడలేదా ఫోటోలకి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి మీరు? అయ్యి బాబు దెయ్యం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే వాళ్ళని ఏం తప్పు పట్టలేదు, వాళ్ళకి అలా నేర్పారు, మనం వాళ్ళని ఏం అనకూడదు. ఎందుకని? మనం అక్కడి నుంచి వచ్చాం, మన ఇంట్లో కూడా అలాగే పెట్టుకున్నాం ఒకప్పుడు మనం. అంటే అప్పుడు మన ఉద్దేశం ఏంటి చెప్పండి? నిర్మోహమాటంగా చెప్పండి మీరు అందరూ. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరితో సమానం మనకి? చూసారా మీరు అనేసారు దేవుడు ఊరుకుంటాడా? ఆ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టు కూడా మనం చంపట్లేదు, మీరు చెప్పండి. అదే మన పాఠం, తప్పే ఉంది. ఆ చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు ఉండలేదు, ఇప్పుడు మనల్ని చంపుతున్నారు, మేము బతికే ఉన్నామంటున్నారు మధ్య మధ్యలో వచ్చి. ఇలా వచ్చి మనల్ని భ్రమ పెడుతున్నవారు నిజంగానే చనిపోయిన మన వాళ్ళు అంటే కాదు, ఆ స్థానంలో ఆ పేరును పెట్టుకుని ఆ విధంగా మాట్లాడుతూ
వచ్చినవాడు అపవాది లేదా వాడి దూత. బ్రతుకున్న వారిని పాడు చేయడానికి అపవాది చేస్తున్న గొప్ప మాయాజాలం ఇది. జాగ్రత్త పడాలి మనం ఇప్పుడు. అయితే అందుకే చూడండి, ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, ఆ పెద్దని పేరు చెప్పి పెట్టారా ఎవరికైనా? మా ఊళ్ళో మీ నా సంగతి అసలు మీకు తెలియదు. పెద్ద పండుగ వచ్చిందంటే నాకు ఖాళీ ఉండదు, బడికి వెళ్ళక్కర్లేదు అప్పుడు. నేను నాకు ఖాళీ ఉండదు అంతే. ఎన్నిళ్ళకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది నా కాళ్ళకి దండం పెట్టేవారు అనుకున్నారు? అట్టిపళ్ళు నా చేతిలో పెట్టేవారు, దక్షిణ నా చేతిలో పెట్టేవారు, నాకు దండం పెట్టేవారు, కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఎందుకంటే నా పేరు అలాంటి పేరు. మరి ఎక్కువగా నా పేరు ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు ఈ ఊళ్ళో. నన్ను పిలుచుకునేవారు ఇంటికి, పేటేసేవారు, భోజనం పెట్టేవారు, చీరాన్నం పెట్టేవారు. అప్పుడు చాలా బాగుంటుంది నా వ్యాపారం అప్పట్లో. చేతికి డబ్బులు వచ్చాయి, చేతిలో అట్టిపళ్ళు వచ్చాయి. అంత పెద్దోళ్ళు అప్పుడప్పుడు అలర చేత నన్ను తిట్టేవాళ్ళు. ఆ రోజు మాత్రం నా కాళ్ళకి దండం పెట్టేవారు. నిజమండి, ఏంటని మీరు నమ్మరు అంతే. నేను ఎప్పుడూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఆశీర్వదిస్తూ ఉండేవాడిని. ఏం ఆశీర్వదించాలో తెలిసేది కదా నాకు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, వాళ్ళ ఇంట్లో నా పేరు కలిగిన పెద్దలు చచ్చిపోయేవారు. ఇప్పుడు ఆ పేరు పెట్టిన నాలో చూసుకునేవారు వాళ్ళు. ఇప్పుడు భోజనం ఎవరికి పెట్టారు వాళ్ళు? మరి మళ్ళీ ఉట్టి రోజుల్లో కూడా పెట్టాలి కదా నాకు పెట్టాలంటేనే. పెట్టేవారు కాదు. అప్పుడు మళ్ళీ సంవత్సరంకి ఆ రోజు వస్తుంది, అప్పుడు పెట్టేవారు. అంటే నాకు కాదనమాట వాళ్ళు పెడుతుంది. ఎవరికి అది నాకు తెలియలేదు ఆ విషయం, తర్వాత తెలిసింది. ఇప్పుడు వెళ్ళటం మానేసేళ్ళండి. అంటే విషయం ఏంటంటే చూడండి, ఎంత ఆశ చనిపోయిన వారి పట్ల. ఉండకూడదు అనడం లేదు నేను, కానీ ఆత్మ గురించిన ఆలోచన ఉండాలి మనకి. ఆ చనిపోయిన వారు నిజంగా ఏం కోరుకుంటున్నారు అంటే, మన క్షేమాన్ని కోరుకుంటున్నారు భూమి మీద. కానీ ఆ చనిపోయిన వారి స్థానంలో వచ్చి మనల్ని దేవుని గురించి తెలుసుకోకుండా నరకానికి చేరువు చేస్తున్నది ఎవరంటే, ఆ చనిపోయిన వారు కాదు, వారు చాలా మంచివారు. ఆ స్థానంలో వచ్చిన వాడే అపవాది. అది గమనించాలి. ఈ కర్ణపిశాచి అనేది పూర్వ దినాల్లో మనుషులను భ్రష్టత్వంలో నడిపిస్తుండేదనమాట. ఈ ప్రజలు దీని దగ్గర సోదడిగి ఏం చెబుతుందో దాని ప్రకారం చేసి దేవుడిని విడిచిపెట్టేసేవారు, అదే దేవుడు అనుకునేవారు. కాబట్టి దేవుడు వీటికి దూరంగా ఉండమని చెప్పేవాడు. అన్ని జనులు అదే చేస్తున్నారు, మీరు చేయడానికి వీల్లేదని చెప్పేశారన్నమాట. ఇది దేవుని ఉద్దేశం. ఇది సౌలు గారు రాజైన తర్వాత దేవుడు సౌలు గారితో చెప్తాడు, నువ్వు మరలా ఇదిగో ఇలాంటి వాటి నీ దేశంలో ఉండకూడదు, తీసేయమన్నప్పుడు సమూయేలు గారు చెప్పినప్పుడు వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాడు. అయితే నేను ఎందుకు అసలు ఈ పాఠం మాట్లాడుతానంటే, బయటి వారిని కించపరచడానికి కాదు, మన బుద్ధి ఎలా ఉండదో తెలుసుకోవడానికి. తెలుసా మీకు, బయట వాళ్ళు మనకేమొస్తుందండి వాళ్ళంటేనే, వాళ్ళే మంచి వాళ్ళు మనకంటే. వాళ్ళు తెలియక విధంగా చేస్తున్నారు, కానీ వాళ్ళు మోసపోతున్నారు పాపం. మనం తెలిసి తెలిసి చేస్తుంటాం, మన నాశనం అయిపోతుంటాం. ఇందుకీ బ్రతుకున్న ఎవరిని చచ్చిన వాళ్ళు చంపుతున్నారంటే, ఏమీ తెలియక ఉండేవారిని కాదు, ఎక్కువగా అన్నీ తెలిసి వీళ్ళ గురించి ఆలోచించేవారిని. ఎలా చంపుతున్నారు? ఒకరోజు సౌలు గారు చేసిన పని ఏంటంటే, సమూయేలు గారు మరీ చెప్పారు, ఇది దేవుని ఆజ్ఞ, నీ దేశంలో కర్ణ పిశాచి సోది చెప్పేవాళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పినప్పుడు, సౌలు గారు మరణించిన సమూయేలు గారు మరణించిన తర్వాత సౌలు గారు వారందరిని వెళ్ళగొట్టేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉన్నారు. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశం నుండి వెళ్ళగొట్టి ఉండెను. చూసారా, సౌలు గారు ఏం చేశారు? కర్ణపిశాచాలన్నింటిని వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడితే సౌలు గారు ఇష్టపడతారా? వెళ్ళగొట్టేశాడు. మనం కూడా అంతే చూడండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత వీటన్నిటిని రద్దు చేసేసాం. అయితే దేన్నైతే మనం విస్మరించామో, ఏదైతే మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిందో, అది అంత త్వరగా వెళ్ళిపోదు.
మరలా మనల్ని ఆకర్షిస్తుంది. అది పాపమైనా సరే, ఇదిగో ఇలాంటి వ్యవహారమైనా సరే, అది మరలా. మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీకు కొంతమంది స్నేహితులు ఉంటారు, దేవుళ్ళో మీరు లేకముందు వాళ్లతో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ దేవుళ్ళోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం చెబుతుంది అట్టి వారికి నువ్వు దూరంగా ఉండాలని. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చూడను, కూర్చుండక నువ్వు ఉండాలి. ఉండాలా వద్దా? మన స్నేహితుల్లో ఎక్కువ మంది కామెడీ చేసేవాళ్ళు ఉంటారు, ఇదివరకు మనకి ఇష్టం బాగా నాళ్ళంటే. ఇప్పుడు కూడా వాళ్ళు కామెడీ మానరు, కానీ మనం మానాలి. ఇప్పుడు మారాలి మనం. ఇప్పుడు మొదట్లో దేవుడు నమ్ముకున్న కొత్తలు ఎలా ఉంటుందంటే అట్టి వారితో స్నేహం చేయకూడదని దూరం అయిపోతుంటాం. అమ్మో, ఆవిడ దగ్గరికి వెళ్తే అన్నీ కొండాలే, ఎవరొకరిని ఎదురు అనడమే, అపహాస్యమే, నేను అక్కడ ఉంటే దేవునికి నచ్చను నేను అని దూరం అయిపోతుంటాం. కానీ కొంత కాలానికి మరలా మనకు తెలియకుండానే వారికి చేరువవుతుంటాం. ఇది మానవ స్వభావం. ఇది దేవుడు అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు ఎవరితో ఉంటున్నారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు దేన్నైతే కాదన్నారో దానికి దగ్గర అవుతున్నారో మరలా, ఏదైతే తప్పన్నారో ఆ తప్పులోనికి వెళ్ళిపోతున్నారా మరలా, అయితే మీరు శిక్షించబడతారు అంటున్నాడు ఆయన. సౌలు గారు కూడా కర్ణపిశాచాలని శోధి చెప్పేవారిని వెళ్ళగొట్టేశాడండి. అయితే తర్వాత ఇతని మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చెయ్యాలా మానాలా అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనకి సమూయేలు గారే. సమూయేలు గారు చనిపోయాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఈయన యుద్ధానికి వెళ్ళాలని ధైర్యం సరిపోవట్లేదు. సమూయేలు గారు చెబితే వెళ్దు, నేను సమూయేలు గారు లేరు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి సమూయేలు గారు నాతో ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలంటే ఏం చేయాలి? నేను చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? మీరు చెప్పండి, మాట్లాడరు. కాబట్టి సౌలు కర్ణపిశాచి చెప్పే స్త్రీని కనుగొనమంటున్నాడు పనువులను పిలిచి. అంటే ఇతను చూడండి, వెళ్ళగొట్టాడే కానీ నమ్మకాలు పోలేదన్నమాట. కొన్ని కొన్ని దేవుడు వద్దంటున్నాడు కనుక మనం మానేస్తాం, కానీ వాటి విషయంలో మన ఆలోచన విధానం మార్చుకో మనం, ఆయన కోపం వస్తుందండి, అందుకే మానేసానండి. అంటే మీకు ఇష్టమేనన్నమాట. టీవీలు ఎంతమంది కట్ చేసేసారు? కేబుళ్ళు, టీవీలు మంచిది, ఇంకా కొన్ని చేతులు లేవలేదు మనకి, నిద్రించండి. టీవీ చూడకూడదు, ఎందుకంటే టీవీ మనల్ని చెడగొడుతుంది, ఏదో కార్యక్రమం చూస్తుంటాం దాన్ని అని నేను చెప్తున్నా. కనుకే టీవీ కేబుల్ తీయించేశారు మీరు. దేనికి వేసేయండి ఎందుకు నా మీద ఇంక లేట్? ఎందుకు మీరు చెప్తున్నారు గనక అంతేనా? లేకపోతే మీ మనసు పరివర్తన చెంది మార్పు వచ్చి కుదరదని చెప్పి మానేశారా? నేను చెప్తున్నాను గనక. అలాగే దేవుడు చెప్తున్నారు గనక అంతే. మా హృదయాలు ఏం మారు కాదు, మాకింకా విషయాలు అలా చేద్దామని ఉంది, కానీ ఆయన చెప్తున్నాడు కదా వద్దని. సరేలే వద్దంటున్నావు కదా మానేస్తాంలే అన్నట్టనమాట. ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. సమయం చూసుకుని మరలా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకే మార్పు అనేది హృదయంలో కలగాలంటున్నారు దేవుడు. ఈ కర్ణపిశాచి వద్దు, ఈ కర్ణపిశాచిని మన దేశంలోంచి చేయాలి రద్దు అని చెప్పి వెళ్ళగొట్టేశాడు సౌలు గారు. ఇప్పుడు సమూయేలు గారు మాట కావాలంటే ఈయనకి దేవుడు మాట అక్కర్లేదు అన్నమాట. సమూయేలు గారు చనిపోయాడు మరి ఎలాగా? అప్పుడు చూడండి నేనేం చేస్తున్నాడు, 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఏందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నది అని పనులు చెప్పారు. ఎక్కడ ఉందట? ఏందోరు అనే ప్రాంతంలో కర్ణపిశాచం చెప్పుకుంటున్న ఒక స్త్రీ ఉందట. అంటే అర్థం ఏంటన్నమాట, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ గది మీద కూర్చుంటుంది, మనల్ని కూడా కూర్చోబెడుతుంది, నీకు ఎవరితో మాట్లాడాలో చెప్పు అంటుంది. మా తాత నాతో సగమే మాట్లాడి చచ్చిపోయాడు, మిగతా మాటలు వినాలనుకుంటున్నానంటే కనుక తీసుకొస్తుంది. అంటే చూడ, చనిపోయిన వాళ్ళ చేత మాట్లాడించేది కర్ణపిశాచి అన్నమాట. ఇప్పుడు ఏం దోరలో ఉందంటే కర్ణపిశాచి, అక్కడికి సౌలు గారు వెళ్తున్నాడు. కాబట్టి సౌలు మారువేషం ధరించి, ఎందుకని? మామూలు వేషం అనుకోండి, కర్ణపిశాచికి ఇద్దరికి పడదు. ఏమండి, అప్పుడప్పుడు చూడండి, ఎక్కడికైనా వెళ్ళకూడని చోటుకి వెళ్ళాలనుకోండి, ముందు మనం చేసే పన్నెండు చెప్పమంటారా, మన రూపురేఖలు మార్చేస్తాం.
పాస్టర్ గారు చూసిన డౌట్ రాదు, ఇంక మనకు మనమా మనల్ని పోలి ఇంకెవరన్నానా. తర్వాత వచ్చిన తర్వాత అమ్మ మన సోమవారం మీరు కానీ రాజమండ్రి వెళ్ళారా, నేనేంటండి వెళ్ళడం ఏంటండి అంటారు మీరు. మీరే నేను ఎలా గుర్తుపట్టలేకపోయినా, గెటప్ చేంజ్ అయిపోయింది అక్కడ, ఇంకెలా గుర్తుపడదు. మీరు గుర్తుపట్టినా మీరు ఒప్పుకుంటారా చెప్పండి, ఏ చీరలో చూశారు మీరు అంటారు. అంటే గుర్తులేదమ్మ, అదేదో కొంచెం మెరుస్తుంది, మెరిసే చీరలు మాకు అసలు లేవండి. సరే అలాగే సౌలు గారు చూసారా, గెటప్ చేంజ్ చేసాడు అనమాట. ఎందుకని, రాజుగారిని కాదు నేను, రాజుగారని తెలిస్తే వెళ్ళగొట్టినోడే మళ్ళీ వెళ్తాడనమాట. మనం తప్పు చేసేటప్పుడు చూడండి, ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం, ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. దేవుళ్ళో ఉన్నానని చెప్పి తప్పు చేయగలమా? దేవుళ్ళో లేనోడు మనం తిడుతూ ఉంటాడు పక్కనే, దేవుళ్ళో లేనట్టుగా ఉండి ఆ తప్పు చేస్తుంటాం. సౌలు గారు కూడా దేవుళ్ళో లేనట్టుగా ఉండి, రాజుగా కానట్టుగా ఉండి వేషం మార్చుకుని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నీ నీతో చెప్పు అని రప్పించు. చూసారు ఏమంటున్నాడు, నాతో మాట్లాడటకై నీ నీతో చెప్పిన వాడిని రప్పించండి. ఎవరి పేరు చెప్పినా రప్పిస్తుంది అన్నమాట, మీకు అర్థమవుతుందా? ఎవరి పేరు చెప్పినా. కొత్త నిబంధనలో కూడా ఉంది, పుతోను తెలుసు కదా మనకి, పౌలు గారు పుతోను దయ్యాన్ని వెళ్ళగొడతాడు. అది కూడా అంతే, మీకు చిత్ర టీవీలో కూడా చూపించినట్టున్నాం, మర్చిపోయినట్టున్నారు. పుతోను అలాంటిది అన్నమాట, కర్ణపిశాచము. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి అని అడుగుతుంది. అయితే ఆమె అంటుంది, ఇవన్నీ చట్టంలో లేవండి, ఇప్పుడు మానేశారండి, బయట ఎక్కడ దొరకవండి. అప్పుడప్పుడు చూడండి, ప్రభుత్వాలు ఉన్నట్టు ఉండలేక కొన్ని కొన్ని రద్దు చేస్తుంటారు, దానికి బానిసలైన వాళ్ళు వాటి కోసం తిరుగుతుంటారు. అప్పుడు సీక్రెట్ వ్యాపారం జరుగుతుంటుంది. మొన్న మధ్య కైనీ గుట్కాలు బ్యాన్ చేసేసారండి. మరి కొంతమంది తినేవాళ్ళు ఏం చేసేవారు తెలుసండి, ఏదో బంగారం దాచుకున్నట్టుగానే రూపాయి ప్యాకెట్ 10 రూపాయలకి ఇలా వెళ్ళి డబ్బులు ఇదిగో ప్యాకెట్ ఇదిగో, సీక్రెట్ వ్యాపారం అన్నమాట. అంతకుముందైతే ఆ ప్యాకెట్ ఒకటి అనేవారు, ఇప్పుడు అలా కాదు, చెయ్యలా పెట్టి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే బ్యాన్ చేసేసారు కదా. మరి ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు, కర్ణపిశాచాలను తీసేశాడు. ఇప్పుడు ఆయన మారువేషం వేసుకుని వచ్చాడు, వచ్చిన వాళ్ళు ఎవరు మీకు తెలియదు. కానీ అంటుంది, మా రాజుగారు మామూలుడు కాదండి, మహాభక్తి పరుడు, కర్ణపిశాచాలన్నీ వెళ్ళగొట్టేశాడు, మీరు వచ్చిన సంగతి తెలిస్తే గొడవలు అయిపోతాయి అని చెబుతుందన్నమాట ఆ స్త్రీ. ఇదిగో సౌలు చేయించింది నీకు తెలిసింది కాదా, కర్ణపిశాచం గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా, నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో అన్నది. ఎందుకయ్యా నా ప్రాణం తీస్తావు, నన్ను అడుగుతున్నావు ఎందుకయ్యా నువ్వు, రాజుగారు మామూలుడు కదంటే ఎందుకు, వచ్చిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరండి మన దగ్గర అంటుంటారు అప్పుడప్పుడు, క్రైస్తవులు చాలా మంచి వాళ్ళండి మీలా కాదు అంటుంటారు. ఇంతకీ మనం ఎవరు, మనమే చెప్పుకోం బయటికి. అలాగే రాజుగారు చాలా మంది చూడండి, ఇవన్నీ తీసేసాడు, మళ్ళీ మీరు అడుగుతున్నారు ఎందుకు, అడిగేది ఆవిడ ఇప్పుడు. రాజుగారే, ఎక్కడ చెడు విడిచిపెట్టారో అక్కడ వెతుక్కోవడం మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా, దేన్ని వద్దనుకున్నారో దాంట్లోనికి మరలా వెళ్తున్నారా. అయితే సౌలు గారే, మనం తేడా ఏమీ లేదు, వెళ్ళగొట్టేసిన దగ్గరికే మళ్ళీ వెళ్తున్నాడు, అడుగుతున్నాడు. అందుకు సౌలు, యెహోవా జీవంతోడు, ఎవరి పేరు వాడాడమ్మా, దేనికమ్మా, దేనికి, దేనికి వాడాలో తెలియటం లేదు, మనం కూడా అంత ఏదైనా గొడవ. దేవుడి మీద ఒట్టు, ఏమనుకుంటున్నావు, దేవుడి మీద ఒట్టు అన్నానా, లేదా బైబిల్లో పట్టరా అంటున్నారు. ఇద్దరు చర్చికి వెళ్ళే వాళ్ళు కొట్టుకున్నారంటే ఇంటి పక్క ఇల్లు. యథార్థం ఎవరిదో అర్థం కావట్లేదు ఇప్పుడు జనానికి. నా బైబిల్ తెస్తాను ఆడ బైబిల్ తెమ్మనండి, నా బైబిల్ తెస్తాను ఆడ బైబిల్ తెమ్మనండి, నా బైబిల్ మీద ఒట్టేసి చెప్తాను ఆడ బైబిల్ మీద ఒట్టేసి చెప్పమనండి, ఆడ అనలేదు నా మాట. అంటే దేనికి ఉపయోగిస్తుందన్నమాట బైబిల్, ఇతనేం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు. అవే ఇలా సౌలు గారయ్య బాబు మమ్మల్ని తీసేశాడు, మేము చెబితే ఒప్పుకోడు, ఇప్పుడు మా ప్రాణానికి ప్రమాదం మేము చెప్పమంటుంటే దేవుని జీవము తోడట దీన్ని కాపాడడానికి. యెహోవా జీవం తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని
యెహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నిన్నెవరిని రప్పించాలని అడుగగా అతడు సమూయేలును రప్పించాలంటున్నాడు. సమూయేలును రప్పించాలన్నాడు, మరి ఇవిడు రప్పించినట్టుందా అక్కడ? అప్పుడు ఏం చేయాలి ఇవిడ? నిప్పులు కుంపటోటి సిద్ధం చేసుకుని ఇల్లంతా పొగొచ్చి సౌలు గారు దొగ్గేలాగా పొగేసి డామ్ ఢూమ్ అని చెప్పి యాపరొట్లతో అటు ఇటు ఊపేసి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అనాలా? ఏమనలేదండి. నీకు ఎవరు కావాలని అడిగింది, సమూయేలు గారు అన్నాడు. సమూయేలు గారా అన్నప్పటికి నేను వచ్చేసేటప్పుడే, మరి ఇవిడు తీసుకొచ్చిందా? అంటే చూడండి, దెయ్యాన్ని ఉపయోగించి అబద్ధాన్ని చెప్పించాలి, కానీ ఒరిజినల్ వచ్చేసింది. ఒరిజినల్ వచ్చేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రతిసారి ఈమె కర్ణపిచాచి ద్వారా చచ్చిపోయిన వాళ్ళ తరపున మాట్లాడే ఈమె సంబంధం లేకుండా ఆయన వచ్చేసరికి ఏమైపోయిందో చూడండి. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి ఎలా కనిపెట్టింది? నేను పిలకుండా వచ్చేసేటంటినా? నీ సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చుతామని సౌలుతో చెప్పగా, రాజు నువ్వు భయపడవద్దు, నీకేం కనపడింది? ఆమె అడుగు, ఆమె దేవతలలో ఒకడు భూమి నుండి పైకి వచ్చాడు నేను చూస్తున్నానను. అంతకతడు ఏ రూపంగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకుని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేశాను. నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతున్నావు? ఎవరిని? సౌలు గారు ఎవరిని తొందర పెట్టాడు? సౌలు గారు సమూయేలు గారు పైకి రావాలని ఎవరిని తొందర పెట్టాడు? ఎవరిని? తిరగట్లేదు మీకు క్వశ్చన్? మళ్ళీ ఇంకోసారి అడగమంటారా? సౌలు గారు సమూయేలు గారిని పైకి రమ్మని ఎవరిని తొందర పెట్టాడు? అమ్మా, తొందర పెడితే తీసిరాగలదా? అంటే చూడండి, ఇతని విజ్ఞప్తిని దేవుడు ఆలకించి సమూయేలు గారిని తొందరగా పంపించారు దేవుడు. ఎన్నోసార్లు దీనికి ఆన్సర్ మనం చెప్పాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడే వారిని మరలా పైకి తీసుకురాగలడు, ఆయనే అని చెప్పి, లేదంటే అగాధం కూడా దాటలేని పరిస్థితులు కదా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళానికి పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే. పాతాళానికి పంపేవాడు ఎవరు? అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు? సమూయేలు గారిని అక్కడి నుంచి బయటికి తీస్తుంది ఎవరు? దేవుడే. ఇది కర్ణపిశాచి కార్యం కాదు. కర్ణపిశాచి కార్యం ఏంటి? మోసం, మోసం. ఈ కర్ణపిశాచి వస్తున్నాడు వస్తున్నాడు, సమూయేలు గారు వస్తున్నాడు, వచ్చేసాడు అంటదన్నమాట. ఇప్పుడు సౌలు గారు అడుగుతారు, ఏంటి సమూయేలు గారు, ఏంటండి మరి పరిస్థితి, యుద్ధం వచ్చేసిందండి ఏంటంటే? సమూయేలు గారు ఏమంటాడు? ఈ దెయ్యానికి ఎత్తు వస్తే చెప్తాడు, విజయం నీదే, ఫిలిస్తీన్లు ఓడిపోతారు, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి. ఎవరు చెప్తారన్నమాట? దెయ్యం. ఎందుకని? సౌలు చచ్చిపోవాలి కనుక. సౌలు చనిపోవాలన్నది దేవుని చిత్తం. కానీ సమూయేలు ఏం చెప్తున్నారు ఇప్పుడు? రేపు నువ్వు నాతో కూడా నేనున్న చోట ఉంటావు, నువ్వు అంటే చచ్చిపోతావు నువ్వు యుద్ధంలో, ఎందుకంటే నువ్వు దేవుని దృష్టికి తప్పు చేసావు అని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆయన. వచ్చిన మాట నిజమే, కర్ణపిశాచి తీసుకురాలేదు, కర్ణపిశాచి వల్ల కాలేదు, దేవుడు పంపించారు. అయితే ఈ గారడీనే ఉపయోగించుకుని ప్రజలను మోసగిస్తున్నాడు అపవాది. దాన్ని బట్టబయలు చేస్తూనే సమూయేలు గారు వచ్చారు పైకి. పోనీ మాట్లాడింది సమూయేలు గారే, లేదా సమూయేలు గారు కాకపోవచ్చు. సమూయేలు గారు అయితే ఏంటి ఉపయోగం? బతికాడా ఏమన్నా సౌలు? పోను సమూయేలు గారే, లేదా దెయ్యం ఉపయోగించవచ్చు. ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా ఈ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళడమే పెద్ద నేరం. అది ఎలాగూ తీసుకురాలేదు చనిపోయిన వారిని. కానీ వారిలా అపవాది మాట్లాడడం మొదలెడుతుంది, అపవాది మాట్లాడడం మొదలెడుతుంది అన్నమాట. అదే జరుగుతుంది ఇక్కడ. మరి దీనికి పర్యవసానం ఏంటి? సౌలు గారు చచ్చిపోతాడు. ఆ చచ్చిపోవడానికి కారణం ఏంటి? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం,
ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక, చూడండి పదం, కర్ణ పిశాచముల యొద్ద విచారణ చెయ్యు దానిని వెతికినందుకును. ఎవరిని వెతికినందుకు? అది కర్ణ పిశాచం ద్వారా మాట్లాడలేదు, సమూయేలు గారే మాట్లాడారు. అయినా కూడా వెతికినందుకట, వెతికినందుకును సౌలు హతమాయను, చచ్చిపోయా సౌలు. దేవుడు ఏం చెప్తున్నారు? వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు చూడండి, బ్రతుకున్న వారిని చంపేస్తున్నది ఎవరు? ఒక రకంగా ఎవరు? చచ్చినోళ్ళే. వాళ్ళు వచ్చి చావరు కానీ ఆ స్థానంలో వచ్చిన అపవాది, వీరితో మాట్లాడిన కారణం చేత, వీళ్ళు అడిగిన కారణం చేత మరణిస్తున్నారు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు, వారి యొద్ద విచారించడం దేవుని చిత్తం కాదు. ఇప్పుడు వారు ఏం మాట్లాడారో తర్వాత సంగతి, వెళ్ళినందున చనిపోయాడట సౌలు గారు. వెళ్ళినందున అక్కడ మాట్లాడింది సమూయేలు గారే, అయినప్పటికీ కూడా అది పక్కన పెట్టింది. అసలు ఎందుకు వెళ్ళావు ఆ స్త్రీ దగ్గరికి అంటున్నాడు ఆయన. కొన్ని కొన్నిసార్లు మనం చాలా మంచోళ్ళం, తప్పు చేసేవాళ్ళు పక్కన నుంచి ఉంటుంటాం. ఇప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వెందుకు తప్పు చేసావు అంటాడు ఆయన. నేను ఎక్కడ తప్పు చేశాను ప్రభా? నేను పక్కన నుంచున్నాను అంతే, అక్కడ మాత్రం ఎందుకు నుంచున్నావు? అది తప్పే అంటాడు ఆయన. సౌలు గారు వెతికాడట ఎవరిని అంటే, ఎంత అసహించుకుంటున్నాడండి దేవుడు వలన. నిజ దేవుణ్ణి విడిచి దెయ్యం తట్టు త్వరగా తిరిగిపోవడానికి ప్రజలను మాయలో ముంచేస్తూ చచ్చిన వారిని చూపిస్తూ బ్రతుకున్న వారిని దేవునికి దూరం చేసి చంపేస్తున్న ఈ కార్యంలోనికి ఎవరైనా వెళితే వారు ఖచ్చితంగా నరకప్రాయులే, దేవునిలో స్థానం వారికి లేదు. అయితే కర్ణపిశాచం ఒకప్పుడు ఉంది, అది ఇప్పుడు మార్పు చెందింది. అది మార్పు చెందింది అన్నమాట. ఎలా మార్పు చెందింది? మనకున్న ఆశయాలు, కర్తవ్యాలు, మనం చేయాల్సిన పనులు, మా తాతగారి కళ, మా నాన్నగారి కోరిక, మా అమ్మమ్మ గారు చెప్పిన మాట, ఇలా ఎన్నో ఉంటాయి కదా మనకి. ఇవన్నీ కర్ణపిశాచాలే, దేవుని గురించి ఎరుగక. నువ్వు దేని గురించి ఆలోచించినా సరే నువ్వు కర్ణపిశాచి యొద్ద విచారణ చేస్తున్నావు, దానికి ఫలితం నరకాగ్ని, వెళ్ళిపోతావు. అంటే మనం దేవుని వారం కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన భవిష్యత్తుని గురించి ఇంకెవరినైనా అడిగితేనే కోపం. ఒక జాతకం కానీ, ఒక సోది కానీ, ఏదైనా రేపు నా జీవితంలో ఏం జరుగుతుంది అన్నారా అయిపోయారే, అదే పెద్ద కర్ణపిశాచం. నీ భవిష్యత్తు గురించి నాకే తెలుసు, నువ్వు నాకు మొర్రపెట్టు, నీకు క్షేమం కలిగినట్లుగా నిన్ను నడిపిస్తానంటారు ఆయన. ఇంకెంతగానో ఏం కావాలి మనకి? మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మా బిడ్డలు ఏమవుతారంటారు, ఇది అవసరమా? ఏమవుతారు నా జీవితం రేపు పొద్దున ఏమవుద్ది? నాకు స్నేహితుడు ఉండేవాడండి, ఆడెప్పుడు గాల్లో లెక్కలేస్తుండేవాడు. వచ్చే సంవత్సరం నుంచి మొదలెడదాం అనుకుంటున్నానండి, ఒడి పనైనా సరే. ఏ వచ్చే సంవత్సరం దాకేందుకు, ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా, ఈ టైం మన టైం కాదండి. వాడు ఎవరు చెప్పారు నీకు? జాతకం చూపించుకున్నాడట, చెప్పారట నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేసినా మట్టే అన్నాడట. వచ్చే సంవత్సరం మొదలెట్టు బాగుంటుంది అన్నాడట. ఆడ మొదలెట్టగానే మట్టి కొట్టిపోయాడు. నిజమండి, భారీగా పెట్టేసాడు బిజినెస్, అంతే అయిపోయింది, నాశనం అయిపోయాడు. ఎవరి వద్ద అడుగుతారు భవిష్యత్తు గురించి? దేవుని వద్ద అడగాలి. దేవుడు చెబుతారు, జాతకాలు, ఈ జ్యోతిష్యాలు, ఈ కర్ణపిశాచాలు, ఈ సోది చెప్పటాలు, గద్దె చెప్పటాలు, చచ్చినోళ్ళు బ్రతుకునోళ్ళ గురించి మాట్లాడాలు, ఇవన్నీ మోసాలు. బ్రతుకున్న మన గురించి చనిపోతే ఏమవుతామో చెప్పింది దేవుడు. బ్రతుకుండగా మన బ్రతుకును మార్చుకోమని పదే పదే తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నది దేవుడు. ఆయన మాట విని బ్రతుకు మార్చుకుందామా? సౌలు గారిలాగే విడిచిపెట్టిందని వెతుక్కుందామా? వెతికితే మరణం, ఆయన మాట వింటే నిత్యజీవం. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధి అయిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ. అవును నాయన, మా కళ్ళ ముందు ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి ప్రభువ. ప్రజలు మోసపో